హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సిజీహెచ్ఎస్ గురించి తెలుసుకుందాం. అంటే సిజీహెచ్ఎస్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి మొదలగు విషయాలన్నీ పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ముందుగా అవునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీకే వస్తాయి. దానికి మీరు చేయాల్సిందల్లా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇక వివరాల్లోకి వెళ్దామా. ఈ కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ డెమోక్రటిక్ సెటప్లో ఉన్న 4 పిల్లర్స్ అయిన లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్లలో పనిచేయించిన వారి హెల్త్ నీడ్స్ కోసం రూపొందించిన పథకం. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వైద్య సదుపాయాలు అందించే ఒక గొప్ప స్కీమ్. ఈ స్కీమ్ కింద ప్రస్తుతం భారతదేశంలోని 71 నగరాలలో 35 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు. ఈ సిజీహెచ్ఎస్ కింద అలోపతి, హోమియోపతి, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అయిన ఆయుర్వేద, యునాని, సిద్ధ మరియు యోగ విధానాలలో వైద్య సేవలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా 71 నగరాలలో ఉన్న ఈ సిజీహెచ్ఎస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ నగరాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అందుబాటులో ఉంది. సిజీహెచ్ఎస్ పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, సిజీహెచ్ఎస్ పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఉపరాష్ట్రపతులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, జర్నలిస్టులు, రైల్వే బోర్డు ఉద్యోగులు, తపాలా, టెలికాం డిపార్ట్మెంట్ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, ఇలా 39 రకాల కేటగిరీలకు సంబంధించిన వారు ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. ఈ పథకం కింద లబ్ధి పొందడానికి రెసిడెన్స్ ప్రధాన భూమికగా ఉంటుంది. అంటే సిజీహెచ్ఎస్ ఫెసిలిటీ కవర్ అయ్యే నగరాలలో నిబంధనలను అనుసరించి నివసించేవారు అర్హులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనర్ల కుటుంబాలలో ఎవరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది అంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఉద్యోగి మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి మరియు వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు, అనగా భర్త లేక భార్య, వారి తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, కూతుర్లు, వితంతు అయిన కూతురు, విడాకులు తీసుకున్న కూతురు, అట్టి కూతురు యొక్క సంతానము, వారికి 18 సంవత్సరాలు వచ్చే వరకు, సోదరుడికి మరియు కొడుక్కి 25 సంవత్సరాలు వచ్చే వరకు కానీ లేదా పెళ్ళి అయ్యే వరకు కానీ ఏది ముందు వస్తే అప్పటి వరకు, ఒకవేళ వికలాంగులైనట్లయితే మినిమం 40% అంగవైకల్యం కలిగి ఉన్నా, ఒకవేళ మానసిక వికలాంగులైన కుమారుడు, కుమార్తె, సోదరుడు, సోదరి మొదలగు డిపెండ్ అయిన వారు ఉంటే అట్టివారు వయసుతో సంబంధం లేకుండా ఈ పథకానికి అర్హులవుతారు. వారి డిజిబిలిటీకి సంబంధించి సర్టిఫికెట్లను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సిజీహెచ్ఎస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో సమర్పించవలసి ఉంటుంది. అలాగే కూతురు లేదా కొడుకు పెళ్ళయ్యే వరకు లేదా వారి సంపాదన మొదలు పెట్టే వరకు ఈ పథకానికి అర్హులవుతారు. ఉద్యోగి కొడుకు లేదా కూతురు ఎప్పుడైతే 25 సంవత్సరాలు నిండుతాయో వారి ఐడీలు ఆటోమేటిక్గా సిజీహెచ్ఎస్ డేటాబేస్ నుంచి తొలగించబడతాయి. ఇప్పటి వరకు చెప్పిన కుటుంబ సభ్యులలో ఎవరైతే నెలకు 9,000 రూపాయలు మరియు దానిపై డిఏలను కలిపి అంతకంటే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటే అట్టి కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులు. ఒకవేళ భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, భార్య రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా రైల్వే లేదా ప్రైవేటు ఉద్యోగి అయితే భార్య సిజీహెచ్ఎస్ ఫెసిలిటీ వదులుకునే సదుపాయం కూడా ఉంది. ఈ పథకం కింద ఎన్రోల్ చేసుకోవాలి అంటే ముందుగా ఉద్యోగి లేదా విశ్రాంత ఉద్యోగి సిజీహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఉద్యోగానికి సంబంధించిన వివరాలు, అడ్రస్ ప్రూఫ్, కుటుంబ సభ్యుల వివరాలు, వారి వయసు ధృవీకరణ పత్రాలు, వికలాంగులు లేదా మానసిక వికలాంగులైతే సంబంధిత ధృవీకరణ పత్రాలు, ఉద్యోగి మరియు కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకొని
వివరాలను స్కాన్డ్ కాపీలను వెబ్సైట్లో అప్లోడ్ చేసి ప్రింటౌట్లు తీసుకొని వాటిపైన సంతకం చేసి ఆ డాక్యుమెంట్లను ఇమ్మీడియట్ సూపర్వైజింగ్ అథారిటీ ధృవీకరించిన తర్వాత సంబంధిత సిజీహెచ్ఎస్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీకి అందచేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్లను స్క్రూటినీ చేసిన తర్వాత సంబంధిత సిఎంఓ టెంపరీ ఇండెక్స్ కార్డును జారీ చేస్తారు. పర్మనెంట్ సిజీహెచ్ఎస్ ప్లాస్టిక్ కార్డులు వచ్చే వరకు ఈ ఇండెక్స్ కార్డులను చూపించి వైద్య సేవలు పొందొచ్చు. వైద్య సేవలను అలాట్ చేసిన డిస్పెన్సరీ నుంచి మాత్రమే పొందాలి. రిజిస్టర్ అయిన కొంతకాలానికి నమోదు పొందిన ప్రతి కుటుంబ సభ్యునికి విడివిడిగా సిజీహెచ్ఎస్ ప్లాస్టిక్ కార్డులు జారీ అవుతాయి. ప్లాస్టిక్ కార్డులు మనం అటాచ్ అయిన సిజీహెచ్ఎస్ డిస్పెన్సరీకి వస్తాయి. ఈ ప్లాస్టిక్ కార్డులు డిస్పెన్సరీకి వచ్చిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత సిజీహెచ్ఎస్ డిస్పెన్సరీకి వెళ్ళి ప్లాస్టిక్ కార్డులను తీసుకోవాలి. ప్లాస్టిక్ కార్డులు పొందే వరకు రిజిస్ట్రేషన్ అప్పుడు జారీ చేసిన ఇండెక్స్ కార్డుతో వైద్య సేవలను పొందవచ్చు. సిజీహెచ్ఎస్ ప్లాస్టిక్ కార్డు పైభాగాన ఉండే కలర్ స్ట్రిప్ను ఆధారంగా అది ఏ కేటగిరీ వారికి జారీ చేశారో తెలుసుకోవచ్చు. సర్వింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే బ్లూ కలర్తో, పెన్షనర్స్, ఎక్స్ ఎంపీస్, ఫ్రీడమ్ ఫైటర్స్ మొదలగు వారికి జారీ చేసిన కార్డులు గ్రీన్ కలర్తో, ఎంపీలను రెడ్ కలర్తో, అటానమస్ బాడీలు జర్నలిస్టులు అయితే ఎల్లో కలర్తో డిస్క్రిమినేట్ చేస్తారు. సిజీహెచ్ఎస్ ఫెసిలిటీ అనేది ఉచితంగా లభించే సర్వీస్ కాదు. అయితే ఉద్యోగికి, ఉద్యోగి పైన డిపెండ్ అయిన కుటుంబ సభ్యులకు, పెన్షనర్కు, వారిపైన డిపెండ్ అయిన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు, మందులు వెల్నెస్ సెంటర్లలో అందజేస్తారు. ఉద్యోగికి సంబంధించిన పే మ్యాట్రిక్స్ని బట్టి నెల నెల జీతంలో సిజీహెచ్ఎస్ కాంట్రిబ్యూషన్ కింద డిడక్ట్ చేస్తారు. లెవెల్ 1 నుంచి 5 వరకు 250 రూపాయలు, లెవెల్ 6 అయితే 450 రూపాయలు, లెవెల్ 7-11 వరకు 650 రూపాయలు, లెవెల్ 12 మరియు అంతకంటే ఎక్కువైతే వారికి 1000 రూపాయలు నెల నెల కాంట్రిబ్యూషన్ కింద రికవరీ చేస్తారు. అదే పెన్షనర్స్ అయినట్లయితే వారు చేసే సబ్స్క్రిప్షన్ బట్టి సదుపాయాలు పొందుతారు. పెన్షనర్స్ ఇయర్లీ బేసిస్గా కానీ లేదా హోల్ లైఫ్ వెలిడిటీ ఉండేటట్లుగా వన్ టైం కాంట్రిబ్యూషన్ కానీ చేయవచ్చు. మన పే బ్యాండ్లోని బేసిక్ పెయిన్ బట్టి ఎంపానెల్డ్ హాస్పిటల్స్లో మనకు వార్డుల కేటాయింపుకు సంబంధించిన ఎలిజిబిలిటీ లభిస్తుంది. బేసిక్ పే 47,600 కంటే తక్కువ ఉన్నట్లయితే జనరల్ వార్డ్ బేసిక్ పే 47,601 నుంచి 63,100 రూపాయల వరకు ఉన్నట్లయితే సెమీ ప్రైవేట్ వార్డ్ అదే బేసిక్ పే 63,101 రూపాయల నుంచి ప్రైవేట్ వార్డుకు ఎలిజిబిలిటీ లభిస్తుంది. ఒకవేళ మన సిజీహెచ్ఎస్ డిస్పెన్సరీలో మనకు అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేని పక్షంలో మన డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ కానీ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్కి కానీ సిజీహెచ్ఎస్ ఎంపానెల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్కు మనలను రెఫర్ చేస్తారు. ఈ రకంగా ప్రైవేట్ ఎంపానెల్డ్ హాస్పిటల్స్లో పొందే వైద్య సేవలకు పూర్తి రియంబర్స్మెంట్ లభిస్తుంది. ఏదైనా కారణాల వల్ల ఎమర్జెన్సీ సందర్భాలలో ప్రైవేట్ నాన్ ఎంపానెల్డ్ హాస్పిటల్స్లో వైద్య సేవలు పొందినట్లయితే సిజీహెచ్ఎస్ ప్యాకేజ్ రేట్స్ లేదా యాక్చువల్ ఎక్స్పెండిచర్లలో ఏది తక్కువైతే దానిని రియంబర్స్మెంట్ పొందే అవకాశం ఉంది. ఈ సిజీహెచ్ఎస్ ఫెసిలిటీపై ఏదైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే కంప్లైంట్స్ కూడా చేసుకోవచ్చు. వెల్నెస్ సెంటర్స్ లెవెల్లో అయితే కన్సర్న్ సిఎంఓకి, సిటీ లేదా జోన్ లెవెల్లో అయితే సిజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్కి, ఆ పైన అడిషనల్ డైరెక్టర్ జనరల్ హెడ్ క్వార్టర్స్కి ఢిల్లీలో నివసించేవారు, ఏడీడీజీ హెడ్ క్వార్టర్స్కి అవుట్ సైడ్ ఢిల్లీ వారు కంప్లైంట్ సమర్పించి గ్రీవెన్స్లను సెటిల్ చేసుకోవచ్చు. సిజీహెచ్ఎస్ వైద్య సేవలలో మనం పెట్టిన ఖర్చును రీయింబర్స్మెంట్ పొందవచ్చు. దీనికి గాను డిశ్చార్జ్ అయినా లేదా ట్రీట్మెంట్ అయిన 90 రోజుల లోపల క్లైమ్ సమర్పించవలసి ఉంటుంది. సర్వింగ్ ఎంప్లాయీస్ అయితే క్లైమ్ను సంబంధిత డిపార్ట్మెంట్కు సబ్మిట్ చేయాలి. రిటైర్ అయిన ఎంప్లాయీస్ అయిన మాట అయితే సంబంధిత వెల్నెస్ సెంటర్ సిఎంఓకు సమర్పించవలసి ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.